ఛానల్కి స్వాగతం. ఎంలిక్కిత అండ్ అఖిల థాట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అందరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. చదువుతున్న స్టూడెంట్ డైడ్ ఆఫ్టర్ క్లాస్ రూమ్ ఫైట్ ఇన్ హైదరాబాద్. గాయాలు 15 సంవత్సరాలను ఒక అబ్బాయి గాయాలతో బాధపడుతూ ఉండగా ఆ గాయాలు ఎందుకు అయ్యాయి అంటే తనకు యాక్సిడెంట్ అయ్యింది. తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన డెత్కి దగ్గరలో ఉన్నారని ఆ డాక్టర్ చెప్పారు. చనిపోయడానికి దగ్గరలో ఉన్నాడని ఆయన 10వ తరగతి చదువుతున్నాడు. పోలీస్ దగ్గరికి ఈ విషయం అనేది తెలిసింది బుధవారం March 2వ తేదీన. విషయంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో డ్యూరింగ్ ద లంచ్ బ్రేక్ కొంతమంది స్టూడెంట్స్ ఆడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ విత్ ద పేపర్ బాల్. ఆ పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉండగా వాళ్ళని పిడికిలతో కొడుతూ ఉండగా ఆయనకి గాయాలయ్యాయి. అయితే అబ్బాయి గాయాలతో ఉన్నాడు, ఆయనని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ విషయం స్కూల్ మేనేజ్మెంట్కి తెలిసిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు ఇన్ ఫిలిం నగర్. తర్వాత పోలీసులు వచ్చి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫోటేజ్ చెక్ చేస్తూ ఉన్నారు. క్లాస్ రూమ్లో ఉన్న సీసీటీవీ ఫోటేజ్ ఎవరైతే స్టూడెంట్ గాయాలతో బాధపడుతున్నాడు అని పోలీసులు సీసీటీవీ ఫోటేజ్ చెక్ చేసిన తర్వాత ఏమన్నారంటే ఆయన పిడికిలతో కొట్టడం వల్ల బాధపడ్డాడు, లేకపోతే బెంచ్ తగిలి ఇంజురీస్ అయ్యారా అని. పోలీసులు అనేది ఈ విషయం గురించి విచారిస్తూ ఉన్నారు. బంజారా హిల్స్ APGM సుధాకర్ టోల్ టు యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసులు FIR ఫైల్ చేశారు అండర్ ద సెక్షన్ ఆఫ్ 302 ఆఫ్ ఇండియన్ PCL కోడ్. ఐపీసీ అనేది ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది ఈ ఇన్సిడెంట్ గురించి. సో అందరూ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి. వీడియోని లైక్ చేయండి, ధన్యవాదాలు ఫ్రెండ్స్ వీడియోని చూసినందుకు. వీడియోని నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తుండే. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే